మీరు చూస్తున్నది మహిమాశార్థం తెలుగు క్రిస్టియన్ న్యూస్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ చేసే నామములు వందనములు. నేను మీ సూర్య. గలంగా జరిగిన యూత్ రివైవల్ శాలం పెంతకోస్త చర్చ్ ఆధ్వర్యంలో 2022 జనవరి 8వ తేదీ ఉదయం 9 గంటలకు రాజమండ్రి జాంపేట సెంటర్ ఫెయిత్ హోమ్ నందు యూత్ రివైవల్ ఘనంగా జరిగింది. ఈ రివైవల్లో ముఖ్య ప్రసంగికులుగా క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు ఉజ్జీవ ప్రసంగికులు రెవరెండ్ జక్కుల లాల్ బహదూర్ శాస్త్రి గారు వాక్య సందేశం అందించారు. ఈ వాక్యము ద్వారా యవనస్తులకు ఉండే కొన్ని సాధారణ ప్రశ్నలకు జవాబు దొరికిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీజీపీటీఎం బ్రదర్ విజయ జాకబ్ ఆరాధన నడిపించారు. శాలోం పెంటికోస్టల్ చర్చ్ డైరెక్టర్ శ్రీమతి రుతు స్టీఫెన్ డేవిడ్ కళ్యాణప్ప గారి ఆహ్వానం మేరకు జరిగిన ఈ కూడికలో రాజమండ్రి చుట్టుపక్కల నుండి అనేక మంది యవనస్తులు పాల్గొని దేవునిని మహింపరిచారు. పరిశుద్ధాత్మ కుమారముతో జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జీసస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో 2022 జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటలకు రాజమండ్రి తొమ్మలావ జీసస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నందు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సులో జేసీడబ్ల్యూసీ వ్యవస్థాపకులు, ఏసీ దివ్య దర్శనం యూట్యూబ్ ఛానల్ స్పీకర్, ఉజ్జీవ ప్రసంగికులు, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రేయర్ టీమ్ మెంబర్ డివిజన్లో రెవరెండ్ తేడర్ రఘు గారు వాక్య సందేశం అందించారు. అనంతరం బ్రదర్ ప్రసాద్ దంపతులు సాక్ష్యం తెలియజేశారు. 150 మంది సంఘ సభ్యులకు ప్రేమవింద ఏర్పాటు చేసి అదే రోజు కొండగుంటూరులో 60 మంది కుష్ఠరోగులకు భోజనం ఏర్పాటు చేసి దేవునిని మహింపరిచారు. కేసీయూపీఏ సర్వసభ్య సమావేశం మరియు నూతన సంవత్సర కృతజ్ఞతా కూడిక 2022 జనవరి 10వ తేదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలో క్రైస్ట్ ఫెలోషిప్ చర్చినందు కొవ్వూరు నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక ఘనంగా జరిగింది. ఈ కూడికకు తాళపూడి జాగళ్ళు కొవ్వూరు మండల సభ్యులు పాల్గొన్నారు. అపోస్తలం సామ్యుల్ గారు వాక్య సందేశం అందించారు. ఎన్సీసీ స్టేట్ పొలిటికల్ వింగ్ ప్రెసిడెంట్ ఎం సాక్షిబాబు, చాగళ్ళు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జాన్ విక్టర్లు శుభములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేసీయూపీఏ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ కె జోసఫ్ గారు 1991 సంవత్సరం ప్రారంభించిన సేవా పరిచర్య 30 వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీయూపీఏ సభ్యులందరూ బిషప్ డాక్టర్ కె జోసఫ్ దంపతులను సన్మానించారు. అనంతరం వచ్చిన దైవజనులకు బిషప్ డాక్టర్ కె జోసఫ్ దంపతులు నూతన వస్త్రములను అందించారు. మరి నా సేవా జీవితంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, శ్వాసం లేదనేటప్పటికీ 30 సంవత్సరాలు అధిగమించి 31వ సంవత్సరం అడుగు పెట్టడానికి దేవుడు మరి ఆశీర్వదించి నా కుటుంబాన్ని, అలాగే సంఘము కూడా, మరి మా సంఘ పెద్దలు, సంఘ నాయకురాళ్ళు, యూత్ వాళ్ళందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ మరి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి సంఘానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ అండ్ స్టేట్ కమిటీ మీటింగ్. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో 2022 జనవరి 8వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా విజయవాడలో నేషనల్ మరియు స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి జిల్లా ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ట్రెజరర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఆర్పిఎస్ ఫౌండర్ అప్పికట్ల జీవరత్నం నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ జయకుమార్, నేషనల్ ప్రెసిడెంట్ కె జాన్, నేషనల్ ట్రెజరర్ డివిఎస్ కుమార్, దావూద్ పాల్, మహిళా విభాగం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బి చిన్నమ్మ పాల్గొని సిఆర్పిఎస్ ఎజెండా గురించి, భవిష్యత్తులో ఆర్గనైజేషన్ చేయబో కార్యక్రమాల గురించి మాట్లాడుతూ క్రైస్తవులు ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు, అలాగే వారికి ఉన్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మంగపట్ల నవీన్, జనరల్ సెక్రటరీగా వైఎస్ చెన్నారావు, కోశాధికారిగా రావూరి సంతోష్ పాల్ను కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంకు 40 మంది దైవ సేవకులు మరియు కమిటీ వారు పాల్గొన్నారు. కడియం పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఏర్పాటు. 2022 జనవరి 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కడియం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ మరియు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కడియం గ్రామంలో రెవరెండ్ కె ఎలిషా గారి శాలం ప్రేయర్ హౌస్ చర్చిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో గేట్వే మినిస్ట్రీస్ అధినేత, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ విఎస్సి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వాక్య సందేశం అందించారు. అనంతరం కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ గా రెవరెండ్ ఎం కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెవరెండ్ డి పరంజ్యోతి, వైస్ ప్రెసిడెంట్ గా రెవరెండ్ జె ప్రసన్న కుమార్, సెక్రటరీగా పాస్టర్ సిహెచ్ రత్నదీప్, ట్రెజరర్ గా రెవరెండ్ జే యేసురత్నం, జాయింట్ సెక్రటరీగా రెవరెండ్ డి జకర్యాలను ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ కమిటీని మరియు కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్న దైవజనులందరినీ శాలోం ప్రేయర్ హౌస్ దైవజనులు రెవరెండ్ కె ఎలిషా తండ్రి గారు, రెవరెండ్ కె సుదర్శన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి ప్రేమవిందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ రెయిన్హార్డ్, రెవరెండ్ జయశీల్, రెవరెండ్ డాక్టర్ డి రత్నరాజు తదితర దైవజనులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన సూపర్ కిడ్స్ చిల్డ్రన్ రిట్రీట్.
జీజస్ సాల్వేషన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 2022 జనవరి 11-12 తేదీలలో ఒంగోలు జిల్లా చవటపాలెంలో చిల్డ్రన్ రిట్రీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్ మిషనరీ టి రామారావు వాక్య సందేశంతో పాటు మ్యాజిక్ షో, యాక్షన్ సాంగ్స్, బైబిల్ కథలు, స్కిట్స్, మిషనరీ జీవిత చరిత్రలు, పపెట్ షో మొదలగు కార్యక్రమాల ద్వారా దేవుని సువార్తను అందించారు. ఇండియన్ బిలీవర్స్ పార్టీ సమావేశం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఇండియన్ బిలీవర్స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ అన్నారు. 2022 జనవరి 11 తేదీ మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండలోని అంజయ్ కాలనీలో జరిగిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నిరుద్యోగాన్ని తరిమికొట్టి ప్రతి కుటుంబం సంతోషంతో ముందుకు కొనసాగే విధంగా చర్యలు, ప్రతి విద్యార్థిని విద్యార్థి సామాజిక ఆర్థిక వ్యత్యాసం సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించడమే తమ ధ్యేయమన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మెండి సురేష్, కార్యదర్శిగా బి ప్రవీణ్ కుమార్, మహిళా నియోజకవర్గ ఇన్ఛార్జి మేరేలకు నియామక పత్రాలను అందించారు. జాతీయ కార్యదర్శి డాక్టర్ మధ్యల సంజయ్, ఆనంద్, జోసఫ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం వేమగిరి బొమ్మూరు ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఎర్రకొండలో 2022 జనవరి 11 తేదీ మంగళవారం రెవరెండ్ కృపా పాల్ గారి మిస్పా చర్చిలో ధవళేశ్వరం వేమగిరి బొమ్మూరు ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ సాల్మన్ అధ్యక్షులుగా వ్యవహరించగా రెవరెండ్ డాక్టర్ ఆధర్ ప్రసాద్ ఫెలోషిప్ కి హెచ్చరికలు చేశారు. వైజాగ్ నుండి వచ్చిన రెవరెండ్ జాన్ గారు వాక్య సందేశం అందించారు. ఫాస్టర్ జోసఫ్ రమణ శుభములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ పెద్దలు, సర్వసభ్యులు కలిసి రెవరెండ్ సాల్మన్ గారిని ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి కమిటీని త్వరలో తెలియజేస్తామని ప్రెసిడెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఏసిరత్నం, రెవరెండ్ సునీల్, రెవరెండ్ రమేష్, రెవరెండ్ గాబ్రియల్, రెవరెండ్ పోలినాయుడు, రెవరెండ్ శ్రీధర్, రెవరెండ్ లారెన్స్, రెవరెండ్ పౌలరాజు, దైవజనరాలు రాజామణి, సుశీల, జ్యోతి, రెవరెండ్ జార్జి తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదకరంగా జరిగిన నూతన సంవత్సర ఆరాధన. 2022 జనవరి 1 తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్లంకలో ఫాస్టర్ బోలా జాన్ మెమోరియల్ సియోను ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సర ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ ఆరాధనలో రెవరెండ్ డాక్టర్ బోలా రాజ్కుమార్ గారు హబక్కు గ్రంథంలో నుండి నూతన పరచబడటం అనే అంశంపై వాక్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో క్విజ్లో విజేతలకు సండే స్కూల్ పిల్లలకు బహుమతులు అందించారు. వృద్ధులకు, విధవరాండులకు నూతన వస్త్రములు ఇచ్చారు. సంఘకాబ్రి రెవరెండ్ డాక్టర్ బోలా రాజ్కుమార్ గారు మాట్లాడుతూ దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు తెలిపి వచ్చిన వారందరికీ దీవెనలు తెలియజేసి ప్రేమవిందును ఏర్పాటు చేశారు. పాలకొల్లులో ఘనంగా జరిగిన నూతన సంవత్సర కృతజ్ఞతా కోరిక. 2022 జనవరి 9 తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బ్రదర్ కుక్కల భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కృతజ్ఞతా కూడిక ఘనంగా జరిగింది. ఈ కూడికలో రాజమండ్రి జీజస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి 3 ఆటోలలో 30 మంది పాల్గొన్నారు. జేసీడబ్ల్యూసీ వ్యవస్థాపకులు రెవరెండ్ తేడారఘు గారు సాక్ష్యంతో పాటు వాక్య సందేశం అందించారు. అనంతరం పాస్టర్ కాలేబు క్లుప్త సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ కుక్కల భాస్కర్ రావు అధ్యక్షత వహించి సాక్ష్యం తెలిపారు. బ్రదర్ రాంబాబు శుభములు తెలియజేశారు. బ్రదర్ జాషో పాటలు పాడారు. అనంతరం జేసీడబ్ల్యూసీ సంఘ పెద్దలు ఈ కూడికలో పాల్గొని 15 మంది పేద విధవరాండులకు చీరలు పంపిణీ చేశారు. బోగస్ డయాసిస్లను రద్దు చేయాలి. ఏఐఐసీ డయాసిస్ నేషనల్ చైర్మన్, ఐబీపీ పార్టీ వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ హ్యారీ సెబాస్టియన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ఫేక్ డయాసిస్ల ద్వారా ఫేక్ మ్యారేజ్ లైసెన్స్లు, డూప్లికేట్ బిషప్లు, సంఘం లేని వారికి బిషప్ రెవరెండ్ సర్టిఫికేట్ ఇస్తున్నారని, ఈ విధమైన డయాసిస్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల కలెక్టర్లకు, ఏపీ చీఫ్ సెక్రటరీలకు మెమరాండం ఇచ్చానని తెలియజేశారు. ఈ మెమరాండంపై చీఫ్ సెక్రటరీ గారు స్పందించి క్రైస్తవ మైనారిటీ డిపార్ట్మెంట్కు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి హైకోర్టుకు వెళ్తానని ఆర్చ్ బిషప్ హ్యారీ సెబాస్టియన్ తెలియజేశారు. మహిమ శబ్దం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి.